మద్యానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు గణాలు వినిపిస్తుంటే కానీ అక్కడ మాత్రం మద్యం దుకాణాలు నిర్మించాలంటూ కలెక్టరేట్ బాట పట్టారు కొందరు. మద్యం దుకాణాలు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్తున్న మందుబాబులు మరణిస్తున్నారని, తమ గ్రామంలో మద్యం షాపులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గ్రామంలోనే దుకాణం ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలని కోరుతూ గ్రామస్తులు ఒంగోలులోని కలెక్టరేట్ కు తరలివచ్చారు. మద్యం దుకాణం కావాలంటూ ఏకంగా కలెక్టరేట్ వద్దనే ధర్నా చేయడం, ఆ ధర్నాలో మహిళలు కూడా పాల్గొనడం విశేషం. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం మాలపాడు గ్రామం ప్రజలు ఈ విశేషానికి శ్రీకారం చుట్టారు. మేము మాలపాడు అనే గ్రామం నుంచి వచ్చాము. మాకు బెల్ట్ షాప్ కావాలి. బెల్ట్ షాప్ ఉంది, అది వద్దంటున్నారు. మాకు కావాలి, అది ఉండడం వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు. అదే మా ఊరు వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి తాగొస్తుండేకి యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది మాకు ఆపండి. వచ్చే పక్క ఊరిలోకి వెళ్ళి తాగొస్తుండేకి మధ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక వాటి నుంచి మమ్మల్ని తప్పించండి. మాకు బెల్ట్ షాప్ ఉండడం వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు. అదే మా ఊర్లో వైన్ షాప్ ఉంటే మాకు ఏ ఇబ్బంది లేదు. అదే మా ఊర్లో వైన్ షాప్ ఉంటే ఈ యాక్సిడెంట్లు అవ్వవు కదా. మాకు వైన్ షాప్ ఉంటే ఏ ఇబ్బంది లేదండి. కావాలి. మాలపాడు సర్పంచ్ గారు ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాము. గత చాలా రోజుల నుంచి మాకు బెల్ట్ షాప్ నడుస్తుంది. వైన్ షాప్ మామూలుగా వచ్చింది. వస్తే మేము పెట్టి మమ్మల్ని అడిగారు. వచ్చి అడిగితే నేనేం చెప్పానంటే పెట్టుకోమని చెప్పాను. ఇది మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి షాప్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు పెట్టారు. ఇది అక్కడ జరిగిన సిచ్యువేషన్. పార్టీల అతీతంగా అయితే మనం ఏం చేయలేము. కొంతమంది మొన్న వచ్చి ధర్నా చేశారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు బయట ఊళ్ళో ఉన్నారు కొంతమంది. అది ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు మా వాళ్ళ వరకు ఇక్కడ వచ్చిన మొత్తం ఆధార్ కార్డులతో సహా వచ్చాం. ఇది మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. షాప్ అయితే నడుపుకోమని మేము చెప్పాము. ఇప్పుడు ఎక్కడన్నా బయటకు వెళ్తే చాలా దూరం వెళ్ళి వస్తున్నారు. అది సరే దూరం వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మాకు నడుస్తుంది ఎప్పటి నుంచో. ఈరోజుకి ఈరోజు ఏమి ఉన్నదేం కాదు అక్కడ. ఇది మేము చెప్పే మేము చెప్పిన మాట అయితే చెప్తాం. మధ్య షాప్ ఉన్న వాళ్ళు మాకైతే ఇబ్బంది ఏమి లేదు. సరే అప్పటి నుంచి ఏం గొడవలు లేవు. నిన్న పెట్టినాక 25 రోజులు నడిచింది. అక్కడ ఏమైనా గొడవలు అయినాయా? ఒక ఏమైనా పోలీసు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఒకసారి చూడండి, మనం ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ ఉన్నాడా? అంటే గొడవ అయింది, కొట్టారు, పోసుకున్నారు అని అన్నారు. కొరికేదా అన్నారు. ఎక్కడ కొరికారు? ఆడ కేశవ ఆనంద్ అని ఒకసారి ఎంక్వైరీ రమ్మని అంటే ఎస్ఐ గారిని డిపార్ట్మెంట్ ద్వారా. అట్లా ఉన్న మాటల్లో లేని మాటలు చెప్పడం దానికి. ఆల్రెడీ మాకైతే నడుస్తుంది గోరు షాపు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది చెప్పాలి. మా పేరు ఆదిరెడ్డి, మాలపాడు సర్పంచ్.